प्रदेश प्रशात वातावरण कावाल मैं अला वातावरण की भगवंत अट्ठा इन नारायण राव पेट में पेरे नारायण पेट मैं इपड़ो अनेक वसर पूर्व मूर्ति अटे ऋषि प्राप्त दंडकारण्या समीप सीताराम लक्ष्मण संचरी प्रदेश इपड़ो अयोध्य अरण्यवास प्रारंभ से मैं अला अरण्या नू पादयात्रू प्राता पादस्पर्श द्वारा वृत्ल तपस्स द्वारा आ वृत्ल इकड़ा भावस्वरो वृत्ल का मैं अला मूर्ति चला अद्भुत सुंदर यह प्राप्त में एक् मे चूड़े अम्मवर रामचंद्र स्वामी यावन भाग में वे अलागे अंदर रामालय सीताराम लक्ष्मण स्वामी का इकड़ सीताराम लक्ष्मण भरत शत्रु अंत बदाम मैं अला अद्भुत ग्राम महाशक्ति इकड़ मन कुछ प्रदेशमें अभी कनी तीन जरने प्रदेश स्थल दाखी पदल शिलाभोग स्थलाभोग स्थल शिल ओक प्रभाव मैं इक रू उ शिलाभोग स्थला स्थला रू उ मूडवद ग्रमा नामकरण एवर चीजारे वारे पूर्व इपड़ो रही मैं अला ऊर कल प्रदेश में इपड़ो आंजने स्वामी अमार पाद संवरा पूर्व नारायणरावपेट ग्राम संदर्शन कार्यक्रम में हनुमा दीक्ष माला दान अने कार्यक्रम में मे राव जी अब आचरी चमें मंदिर उठे दादापू का पाद संवर पैन इकड़ मैं रामालय इकड़ा इत ग्राम पेदलू ग्राम पुरोहित प्रजलू मैं श्रीमान रामकृष्ण आचार्य संकल्प आये इपड़ वाला चुप्तवे नारायणरावपेट वेला नारायणरावपेटे पूर्व इप्ड वा कदा मेमंटे अभी रामलवार मंदिर उपड़ो मैं अगर पूजा कार्यक्रम चुस्टा ग्राम संबंधी माऊरें कदमी अभी मे ऊर पूर्व वाँव तेयर मंदिर कटा अवटे दाने आलोचन वेतना वस्तना वेतना वस्तना सर मैं अला कोई कल संवर गई करोना मुद्दे पूर्व क्रीस्त पूर्व क्रीस्त शकम इन अद करोना पूर्व करोना शकम मैं अट्ला सीताराम लक्ष्मण भरत शत्रुघ्न हनुम समेत स्वामी प्रतिष्ठ कार्यक्रम कोसम तिंतनास रावाले अकंट इक राव जी चाल अद्भुत प्रदेश काबे एना सर कुछ
ఆ స్థలాల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే అన్నీ బాగుంటాయి అని చెప్పి అనుకున్నాం. మా ఆస్థాన స్థాపకుడి గారిని కూడా వారిని పిలిపించాం, ఇది చూడడం జరిగింది. అది శీఘ్రంగా త్వరగా అయిపోవాలి, ఇక మీరు ఆలస్యం చేయొద్దండి సర్పంచ్ గారు. హనుమత్ దీక్ష పీఠం వచ్చిందంటే 60 రోజులు అయిపోవాలి. మరి ఇంకా ఎక్కువ రోజులు సమయం తీసుకోవద్దు అంటే అదే పనిలో ఉన్నా ఉన్నారు. మరి ఇక్కడ గడప పెట్టేటప్పుడు రావడం జరిగింది, కింద యంత్ర స్థాపన చేశారు. మరి అనుకోకుండా ఇవన్నీ కూడా 60 రోజుల్లోనే పూర్తి చేశారు పెద్దలు. అలాగే మన ఆస్థాన పండితులు, హనుమత్ దీక్షాపీఠం ఆస్థాన పండితులు శ్రీమాన్ రామకృష్ణ ఆచార్యులు వారు తండ్రి గారు ప్రతిరోజు వచ్చి ఆరాధన చేస్తారని తెలిసిన మాట చాలా సంతోషం. మరి రామాలయం ఎక్కువ ప్రభావం, రామాలయంలో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కళ్యాణం చేయడమైనా లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా అంటే, పూర్వం ఋషులు ఏం చేసేవారంటే దేవాలయాలు అనేది ప్రతి గ్రామానికి రామాలయం ఉండాలి, ఊరు చివర ఊరు మధ్యలో హనుమంతుడు అని స్థాపించాలి గ్రామ రక్షకుడుగా అని అలా ఏర్పాటు చేశారు. సరే హనుమంతుడు అంటే రక్షకుడు, రాముడు వారు ఏం చేస్తారండి అంటే వారు శుభం కల్పిస్తారు, మంగళం కల్పిస్తారు, శాంతి కల్పిస్తారు. మనకి అన్నీ ఉన్నాయి, ఎవరిని మీరు ఎలా ఉన్నారండి అంటే మేము బాగానే ఉన్నా కదండి మనశ్శాంతి లేదండి. అదేంటయ్యా నువ్వు బాగానే ఉన్నావు కదా, పెద్ద పెద్ద ఏసీ భవంతుల్లో ఉన్నావు, ఏసీ కార్లో తిరుగుతూనే ఉన్నావు, శరీరం అంతా మంగళం పుట్టుకొని ఉన్నావు కదా అంటే ఇవన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి లేదు. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం. ఎవరు చెప్పారు ఈ మంత్రం అంటే సాక్షాత్ శివుడే చెప్పారు, ఎవరో చెప్పింది కాదండి. చాలామంది ప్రజల్లో ఎవరుకుంటారంటే శివుడు వేరే విష్ణు వేరే అనుకుంటారు. శివరూపాయ విష్ణే శివరూపం, శివుడే విష్ణురూపం అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఉన్నది ఒకేదేమో అనేక రూపాల్లో ఉన్నాడు అని చెప్తున్నాం. దానికి సాక్షాత్ అమ్మవారైనటువంటి గౌరీదేవి కైలాసంలో పరమేశ్వరుని అడుగుతుంది, ఈ పరమేశ్వర నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నావు, ఎవరు చేస్తున్నావు, నువ్వే కదా దేవుడు, నీకంటా మరో దేవుడు లేడు కదా, దేవతలు పింపుడుసులు విశ్వంతులు నీకోసమే తపస్ చేస్తుంటారు కదా, మరి నువ్వెందుకు కళ్ళు మూసుకొని నువ్వెవరు ధ్యానం చేస్తున్నావు అని అడుగుతాడు అమ్మవారు. అడుగుతుంది అడిగితే ఏ గౌరీ నేను ఆత్మనామం ధ్యానిస్తున్నాను, తారకనామాన్ని స్మరిస్తున్నాను అని అంటాడు పరమేశ్వరుడు. ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి ఈ ఘట్టం అన్నమాట. విష్ణు సహస్రనామంలో కూడా శివవాచ ఈశ్వరవాచ ఇట్లా. మరి అట్లా అమ్మవారికి ఏం చెప్తాడంటే ఈ గౌరీ నేను ఆత్మనామాన్ని ధ్యానం చేస్తున్నాను, తారకనామాన్ని స్మరిస్తున్నాను అంటే మరి ఆ తారకనామం మాకు కూడా ఉపదేశం చేయమని అమ్మవారు అడుగుతున్నారు. రోజు మనం పొద్దున్న లేస్తాం, మన రాత్రి నిద్రపోతాం, మధ్యలో అనేక మనలు వ్యవహారాలు వండుకుంటాం, తింటాం, పడతాం, అనేక వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, ఇంట్లో పనులు, ఆ పనులు, ఈ పనులు ఉంటూనే ఉంటాయి. కానీ మనసుకి శరీరానికి జబ్బు వస్తే వైద్యుల దగ్గరికి వెళ్తాం. మనసుకు జబ్బు వచ్చిందనుకోండి ఎన్ని మందులు వేసినా తగ్గదు. డాక్టర్ ఏమంటాడు, ఏమంటే ఏం అందుకుంటట్లేదు, స్కానింగ్ తీసినా ఏం అక్కడ ఏం కనిపించట్లేదు అంటాడు. బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి ఏం లేదండి, మరి ఎందుకు ఇలా అవుతుంది అని డాక్టర్ అంటాడు. అంటే దానికి ఏంటి, మానసిక గర్భకి మందు పనిచేయదు, మందు లేదు.
ఏటా మందు ఔషధం ఏంటి రామనామం అనేటువంటి మహా ఔషధం తారక నామం అది అమ్మవారికి ఉపదేశించినటువంటి అందరూ చేతులు జోడించి మళ్ళీ ఒకసారి చెప్తాం కళ్ళు మూసుకొని నిటారు చెప్తాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వదానని శ్రీరామ నామ వదానని అట్లాగే ఉండండి ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఇదే నామాన్ని ఐదు సార్లు చెప్పుకోండి మనసులో జయ శ్రీరామ 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 అని ఎవరో అయితే చెప్తారో సహస్రనామ తత్తుల్యం వెయ్యి సార్లు అనే ఫలితం వస్తుంది గౌరి ఎవరో అయితే ఈ శరీరాన్ని వదిలేస్తున్నారో వాళ్ళకి ఈ మంత్రాన్ని కుడిచేవలో నేనే ఉపదేశిస్తాను నేనే మోక్షాన్ని ఇచ్చేటువంటి నేనే అని అమ్మవారికి పరమేశ్వరుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు చాలామంది లోకంలో స్త్రీలకు ఉపదేశం లేదు స్త్రీలు పూర్చేయడం స్త్రీలు ఇట్లా అని ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఉన్నాయా ఏమా ఈ కాలంలో కూడా ఇంకా ఉన్నాయి మరి అట్లా అది కాదని నిరూపించాడు పరమేశ్వరుడు అమ్మవారికి కూడా ఈ తారకనామాన్ని ఉపదేశించి ఇది స్త్రీలు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఓం శ్రీరామ 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం ఏమొస్తుందండి మరి మనకేమో వస్తేనే చెప్తాం ఏమా ఏమన్నా లాభ వస్తుందా లాభం ఏం తగ్గుతుందా లే మనం అనుకున్న పనులు ఏమైనా అవుతాయా లేదా అంటే అవుతాయని చెప్తుంది రామరహస్యోపనిషత్తు శ్రీరామ అంటేనే ఓం అంటున్నా కదా ఓంకారమే ఈ సృష్టి యొక్క మూలం ఈ సృష్టి ప్రారంభమైంది ఓంకారంతోనే ప్రారంభమైందని లైన్ కూడా ఓంకారంలో లైన్ అవుతుంది ప్రతి వ్యక్తి కూడా ఓం అనేటువంటిది మన శరీరానికి శ్రేష్ఠం ఎలాంటిదో ఓం అలాంటిది అని చెప్తున్నాం అలాగే శ్రీకారం అంటే లక్ష్మీకరం శ్రీ అలాగే రాని రకారమే నారాయణ మంత్రం మాని మకారమే శివ మంత్రం ఓం శ్రీరామ అనేటువంటి మంత్రంలో అన్ని దేవతలు ఏం చేశారు దానికి ఈ మంత్రానికి అధిపతి ఎవరు ఈ కలియుగంలో అంటే దూతాయ నమః ఎవరు దూతాయ నమః ఓం శ్రీ రామదూతాయ నమః అంటే వెంటనే స్వామి హనుమ వచ్చి ఇక్కడ ఉంటాడు మనం ప్రతి మానవుడు చేయాల్సినటువంటిది ఆఖరి మాట మీకు అందరికీ ప్రజలందరికీ ఈ మైత్రో చెప్తుంటే గ్రామంలో అందరికీ వినిపిస్తుందా లేదా వినిపిస్తారు కనీసం మైత్రో చెప్పడానికి ఊరందరికీ ఎందుకు చెప్పాలి ఎందుకు వినిపించాలి అంటే నామం అనేది మన చెవిలో పడితే అది మార్గాన్ని గమ్యాన్ని చేరుస్తుందన్నమాట సముద్రం అనేటువంటి సంసారం అనేటువంటి సముద్రంలో ప్రతి మానవుడు ఉంటాడు మరి నామ అనేటువంటి నామ లేకపోతే ఎట్లా జమ్మి చేరుతాడు అంటే నామమే ఒక నావగా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేటువంటి ఈ మంత్రాన్ని దాటేటువంటి శక్తి
మనందరికి ఉంటుంది అని చెప్తున్నాను. ఈ శ్రీరామ భూతాయ నమః ఓం అనే మహామంత్రాన్ని మీరు చెప్తే స్వామి అక్కడే వచ్చి ఉంటారు మీకు. దానివల్ల ఏం ప్రయోజనం అని మీకు చెప్పాం. వివిధ రకాల ప్రయోజనాలు అంటే దేహలోకంలో అనేటువంటి కష్టాన్ని కలగజేసేటువంటి వాడు, సుఖాన్ని ప్రశాంతమైనటువంటి దాన్ని ఇచ్చేటువంటి వాడు, మోక్షాన్ని కలిగించేటువంటి వాడు శ్రీరామనామం. అందుకనే పరమేశ్వరుడు ఆక్రమణ చెప్తాడు అమ్మవారికి, ఏ గౌరీ నేను రాబోయేటువంటి యుగంలో ధనవంతుడుగా జన్మించబోతున్నాను అని అంటాడు. చూపురాణం చూసుకోండి, నేను హనుమంతుడుగా ఎందుకు వస్తున్నావు అంటే నారాయణుడు రాముడుగా అవతరించబోతున్నాడు, దానికి నేను సేవా రూపంలో సేవ కోసం వస్తాను, కార్య సాధనలో నేను ఉన్నాను అని అంటాడు. అమ్మవారు ఏమంటుంది, స్వామి నన్ను వదిలేసి వెళ్తావా ఏంటి, మరి నన్ను వదిలేసి వెళితే మన జ్ఞాపరిస్తేటే నీ కైలాసంలో ఉండాలా అంటే, లేదు లేదు గౌరీ, నేను వానర రూపంలో హనుమంతుడిగా జన్మించబోతున్నాను, ఇగో నా హనుమంతుడికి వానం, వానం అంటే ఏంటి హనుమంతుడి తోక, ఆ వానర రూపంలో నువ్వు ఉంటావు అని చెప్పాడు. ఏ రూపంలో ఉంటాడు స్వామి, వానం అనేటువంటి తోక రూపంలో ఉంటాం. అందుకనే హనుమంతుడికి అనేటువంటి పేరుకి ఆయనకి ఎంత శక్తి ఉందో ఆ వాలానికి అంత శక్తి ఉంది. అందుకనే వాల పూజ అని కూడా చేస్తారు. మీరు ఎప్పుడన్నా మంగళవారం కానీ లేక మీకు ఇష్టమైనటువంటి ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అనుకునే పనులు ఏం కావట్లేదు ఎట్లా ఏంటని ఉంటుంది కదా, ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలో ఎవరున్నారంటే ఎవరున్నారండి, సమస్య లేని వాడు ఎవరున్నారంటే చేతులెత్తంటే ఎవరిని గాలి పీల్చకుండా ఉన్నవాడు ఎవరన్నా, గాలి తీసుకోకుండా ఉన్నవాడు ఎవరన్నా చేతులెత్తండి, గాలి గాలి తీసుకోకుండా ఉన్నారా, గాలి తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరున్నారంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సమస్య లేకుండా ఉన్నారని చేతులెత్తమంటే ఎవరెత్తకుండా ఉన్నారో, అలాగే ఈ యొక్క ఆ వారానికి పూజ చేసేటువంటిది మంగళవారం చాలా విశేషమైనటువంటి గంధం కుంకుమ ఆ వారాన్ని ఉంటుంది కదా, వారానికి గంధం కుంకుమ అనేటువంటిది ఏదవుతుందో అది వార పూజ అంటారు. మనం అనుకునేటువంటి కార్యాలు అదే తెల్ల గిల్లెలతో ఉండే పుష్పాలని, ఎర్రగా ఉండే పుష్పాలతో ఆ హనుమంతుడికి హనుమంతుడి యొక్క వారానికి పూజిస్తారు అని మనకి పరాశర మహాశక్తులటువంటి పురాణంలో ఉందన్నమాట. మరి అలాంటి ఈ మహాశక్తి కలిగినటువంటి మహామంత్రం ఓం శ్రీరామ భూతాయ నమః. ఇక ఆఖరిగా చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, శోభకృత్ నామ సంవత్సరం, శుభకృత్ నామ సంవత్సరం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం సీతమ్మవారు జన్మించినటువంటి సంవత్సరం అని అంటారు, సీతమ్మవారు పుట్టిన సంవత్సరం అనమాట. మరి ఈరోజే మన ఇక్కడ సీతా రామ లక్ష్మణ పట్ల చర్చించిన సమేత హనుమంతుడి ప్రతిష్ట కార్యక్రమం కుంభాభిషేకం తీసుకుంటున్నాం. అలాంటి మహత్తరమైనటువంటి కుంభాభిషేకం జరిగేటువంటి సమయంలో ఒక రహస్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలి. చెప్పకపోతే ఏదో పూజ చేశారు కొబ్బరి కొట్టారు, మీరు కుంభమార్చం చేశారు, కాబట్టి ఇంకేదో కళ్యాణం చేశారు, వాళ్ళది ప్రసాదం పెట్టారు, అయిపోయింది అయిపోయారు. కానీ మీరు అన్నీ ఇక్కడే వదిలేసి చెప్పారు, మీ మనసులో తీసుకెళ్లాల్సినందుకు కొన్ని అతి ముఖ్యమైనటువంటి ఉన్నాయండి. ఈ సంవత్సరం చాలా ప్రణయాలతో కూడినటువంటి సంవత్సరం అని, 2024 సంవత్సరం వచ్చేదాకా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, నిద్రపైన జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం చేయాలి దానికంటే ఋషులు ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు. ఏమయ్యా ఈ సంవత్సరం గ్రహాలు వచ్చే సంవత్సరం ఉగాది వరకు నా వైద్యులు అతివృష్టి అనావృష్టలు పాలు ఇవన్నీ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి,
ఇగో రాబోయేటువంటి కాలం కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి కాలం రాబోతుంది. దానికి రెమెడీస్ అన్నమాట, చిన్న చిన్న ఉపాయం ద్వారా పెద్ద కార్యాన్ని సాధించేటువంటిది అని మనకి మహాత్ములైన విశ్వందరూ కూడా హరిద్వార్లో కుంభమేళ శాంత మేళ రెండు అప్పుడు ఏం చెప్తున్నాం అంటే ప్రతి భారతదేశంలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి త్రిశక్తి వేయాలి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శ్రీ హనుమాన్ తప్పుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుర్యం రామనామ వదానని అనుకున్నాం కదా, దానికి అందరికీ ఇంకా అర్థమయ్యేటట్లుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ దూతాయ నమః. ఇక ఈ నామాన్ని ఎప్పుడు అంటూ ఉన్నారో రోజు మూడు సార్లు ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీస పారాయణ జరిగిందో ఆ దేశం ఆ రాష్ట్రం ఆ గ్రామం ఆ ఇల్లు ఆ వ్యక్తులందరూ కూడా రక్షించబడతారు అని స్వామి సమ్మేళనంలో మహాత్ములందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. దాని సందర్భంగా రేపు వచ్చే సంవత్సరం 24 జనవరి తారీఖు తిరుపతిలో కొన్ని అందరూ కూర్చున్నారు ఇట్లా ఇలా లక్ష మంది ఒకే ఆశ్రమంలో కూర్చొని కోటి హనుమాన్ చాలీస పారాయణ చేయాలి. హనుమంతుణ్ణి ప్రారంభం చేయడం, హనుమంతుణ్ణి మనం ఏం తిట్టుకోవాలంటే మామూలు మాట కాదు కదా. ఆయన కొనరాలి, ఆయన చెప్తే ఆయన మర్చిపోతాడు. ఇప్పుడు ఆయన నామధ్యానం ఉన్నాడు, ఎవరు తెలిసినా రాదు. నీ కొబ్బరి కలగొడతాం, నీకు అడ్డుపడి ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని మన సంతృప్తి కోసం అంటాం. కానీ మనం భగవంతుడు యొక్క దూత అయినటువంటి హనుమంతుణ్ణి రామనామం ద్వారానే మనం హనుమాన్ చాలీస ద్వారానే ఆయన మన వైపు తిప్పుకోవాలి అని ఒక తీర్మానం చేశారు. దాని సందర్భంగా మేము పోయిన ఒక 3 మాసాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళాం. కొండపైన ఆఫీస్ ఉంది కదా, హెచ్కుంటూ మెంబర్స్ చైర్మన్ కూడా అందరితో కూడా ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసాం. అయ్యా రాబోయేటువంటి కాలం ఇలా జరగబోతుంది, హనుమంతుడు పుట్టినటువంటి ప్రదేశం ఎక్కడ, ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టారు, అంజనాద్రి కొండ ఏడు కొండల వాడ ఎక్కడ రమణ గోవింద ఈ శేషాద్రి పర్వతం వెంకటాచలం మహాచలం చెప్పబడింది అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి వారు రాకముందే అక్కడ ఎవరున్నారు, లక్ష్మీ వరహ స్వామి ఉన్నారు. అది వరహక్షేత్రం, వరహక్షేత్రానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారంటే, ఏమయ్యా నీ కోసం ఈ పక్కన నువ్వు స్థలం ఇస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. ఏం తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాను, ఇక్కడ నేను కొంచెం జపం తపం ధ్యానం చేసుకుంటాను, నాకు కొంచెం స్థలం ఇస్తామా అన్నాడు. సరే ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పి ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు డైరెక్ట్గా నారాయణుడు వైకుంఠం నుంచి నేరుగా మూలకానికి వచ్చాడు. వచ్చి ఎక్కడికి వచ్చారు, మనం అనుకుంటేటువంటి ఇప్పుడు అనుకున్నాం కదా వరహ క్షేత్రానికి వెంకటేశ్వరుడు. ఆయన జన్మించలేదు, స్వయంభూ వైకుంఠం నుంచి కిందగా నేరుగా వెయిట్ చేశాడు. నువ్వు అసలే నారాయణుడు, అందరూ నేరుగా వైకుంఠం నుంచి వెయిట్ చేశాం, నువ్వు ఇక్కడ వస్తే నన్ను పిలిచేవాడు ఎవరు ఉండరయ్యా, నా దగ్గరికి ఎవరు నారు, మరి నాకేంటి అంటే ఇవో మొట్టమొదటి ఆరాధన నీకు చేసి నీకు ప్రసాదం పంపిస్తాను అని ఒక ఎగ్రిమెంట్ అండి. అలా వాళ్ళు కూడా అలా అనుకున్నారు, అండర్స్టాండ్ కాంప్రమైజ్ చేసుకున్నారు. తీసుకొని అప్పుడు ఇంకోటి ప్రదేశానికి ఇచ్చారు. అప్పుడే 7 కొండలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర రాకముందే త్రేతాయుగం సంగతి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ప్రాపర్ యుగం కాదు, కలియుగం కాదు, కలియుగం అయిపోయి 8 సంవత్సరాలు అయింది. కలియుగం అయ్యి ఇప్పుడు 8 సంవత్సరాలు బిడ్డ 5000 సంవత్సరాల పైన అయింది. అంటే కృష్ణుడికి మాకి సుమారుగా 5000 సుమారుగా 150 సంవత్సరాలు అనుకోండి.
अंत अंत गैप उसे अब अंजनाद्रि अने शेषाद्रि गरडाद्रि अंजनाद्रि ये कदा अंजनाद्रि मैं काबीटी रूट मैप चुप्तना लोकेशन आज चुप्त कदा इलाक लोकेशन पेटे तरह अट्ला वेंकटेश्वर स्वामी दें मत प्रारंभ होता है कपनाशन अंटे పాపనాశ్రమం ఎంతమంది తిరుపతి వెళ్ళిన చేతులు ఎంత చాలా మంది వెళ్ళారు తిరుపతి వెళ్ళే వాళ్ళు మొట్టమొదటి క్షేత్రం జమాలి తీర్థం ఆకాశగంగా పాపనాశ్రం ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడే ఆ జమాలి తీర్థం దాటాక ఆకాశగంగ ప్రాంతమే అంజనాద్రి పర్వతం మొన్నే మనకి 37వ మహాయజ్ఞం జరిగింది జపాలిలో అంటే 37 సంవత్సరానికి మనం అక్కడ యజ్ఞం చేస్తూనే ఉన్నాం అన్నమాట అంటే ఆలరేజులుగా మనం యజ్ఞం చేయాలంటే పైగా ఎవరుంటారో యజ్ఞం చేయడానికి కుదరదు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు హనుమత్ దీక్షా పీఠం అనేక సంవత్సరాలుగా మనం ఆ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ వాళ్ళందరికీ దీక్ష హనుమాన్ దీక్ష మంత్ర ఉపదేశం ఇస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు యజ్ఞం చేసుకోవచ్చు మన పర్మిషన్ ఇది ఇది ఆదరేజర్గా అనమాట అనాయకరేజర్గా అనేక సంవత్సరాలు చేస్తున్నాం ఇది 37 ఎక్కువ మన జరిగింది అదిగో అంజనాద్రి అనేటువంటి పర్వతంలో ఆయన అమ్మవారు అంటే అంజనేయదేవి సంతాన కోసం తపశక్తుంది ఆ పరమేశ్వరుడు పరమేశ్వరు యొక్క అంశంలోంచి ఒక ఫలంగా తయారు చేసి వాయుదేవత రూపంలో తీసుకెళ్ళి ఆంజనేయ దేవికి ఇచ్చారు అందుకని మీకు మంగళాశాస్త్రం ఉంది ఆంజనేయత్వం మంగళాశాస్త్రం ఉంది గౌరీ శివాయ వరాయ ఆంజనేయ కేశరై సుతాయ చ ఉంటుంది అంటే ఎవరు అంటే గౌరీ శంకరుడు యొక్క అంశంలో జన్మించినటువంటి వాడా అని ఆంజనేయ కేశరి కుమారుడని మనకి అక్కడ చెప్తున్నారు ఎప్పుడు పుట్టారు స్వామి హనుమా అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యం మందవాసనే పూర్వాభాద్రా ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అదే స్వామి ఎప్పుడు పుట్టారంటే వైశాఖ మాసంలో పుట్టారు ఏ వారు పుట్టారమ్మా ఆంజనేయ స్వామి శాస్త్ర ప్రమాణంలో వేదాలు చెప్పేటువంటి కొన్ని ఉంటాయి కదా అది వైశాఖ మాసంలో పుట్టారు దశమి అనే తిథిలో పుట్టారు మందవాసనే అంటే శనివారం పుట్టారు ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టారు శనివారం పుట్టారు అలాగే వారు నక్షత్రం ఏంటి పూర్వభాద్ర ప్రభుతాయ అంటే పూర్వభాద్ర అనే నక్షత్రంలో జన్మించారు అందరికి నక్షత్రాలు ఉంటాయమ్మా మీకు కూడా నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు కొంతమంది కొంత తెలుసు అందరికీ గోత్రాలు ఉంటాయి కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు ఏ గోత్రం అంటే మాకు తెలియదు అన్నారనుకోండి ఏమనాలి తెలియకపోతే ఏమనాలి ఏమనాలి దేవుడు గోత్రం అన్నారు ఇంకేం అసలు ఏం ఆలోచించాలి దేవుడు గోత్రం అంటే దేవుడికి ఏ గోత్రం ఉంటే ఆ గోత్రం ఉందంతే అని చెప్పుకోవాలి మరి గోత్రానికి ఋషులు ఉంటారు ప్రతి కులానికి గోత్రం ఉంటుందమ్మా ఆ గోత్రానికి సంబంధించి ఋషులు ఉంటారు కాబట్టి పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి ప్రదేశం తిరుమల కొండపై పుట్టారు ఆకాశగంగలో జన్మించారు అంజనాద్రి పర్వతం పైన దానికి సమీపంగా మనం స్వామివారి యొక్క చారిత్ర మనం ప్రారంభం చేద్దాం ఒకే ఆశ్రమంలో లక్ష మంది పుత్ర పారాయణ చేసినట్లయితే తప్పకుండా స్వామి కదులుతారు వస్తారు మన భారతదేశాన్ని ప్రపంచాన్ని కూడా రక్షిస్తారు రాబోయేటువంటి ప్రళయాన్ని ఆపుతారు అది ఎవరి వల్ల కాదు ఆపే శక్తి ఎవరికి లేదు అని అక్కడ తీర్మానం చేశారు దానికి మనం 2024 సంవత్సరం జనవరి 21వ తారీఖు ఆదివారం రోజు రేపు వచ్చే సంవత్సరం మీరందరూ కూడా తిరుపతి రాబోతున్నారు
हनुमान चालीसा प्रति इंट्लो मूड़ सार्लु हनुमान चालीसा उदय मध्यान सायंत्रं उदय कुदरुतदि मध्यान असलु कुदरुतदि रात्रि अंतकन्ना कुदरुतदि काबट्टि उदय रोज मूड़ सार्लु समय इंट्लो पनुलु चेसुकोनि ఆ మూడు సార్లు హనుమాన్ చాలీస పారాయణ చదువుకోవడానికి ఓ బుక్ ఇస్తా ఉన్నాను. అలాగే వెంకటరమణ స్వామి ఒక ప్రతిమ వెనక వైపు ఆంజనేయ స్వామి ఒక లాకెట్ ఇస్తా ఉన్నాను. అది ఇంట్లో పెట్టుకొని రోజు మూడు సార్లు చదువుకొని మళ్ళీ తిరుపతి వచ్చేటప్పుడు ఆ లాకెట్ తెచ్చుకోవాలి. మాకు ఇవ్వడానికి కాదు, మళ్ళీ ఆ వెంకటనికి అలా చూపిస్తూ కింద నుంచి పై నుంచి కాదండి, మీరు ఎక్కడ వద్ద పారాయణ చేస్తున్నారో కూర్చొని చూపించి స్వామివారు అక్కడి నుంచి పై నుంచి మీకు మంగళాశాస్త్రం ఇస్తారు. మరి ఈ శుభ సందర్భంగా దానికి తిరుమల నుంచి రథాలు వస్తున్నాయి, మన ప్రాంతానికి కూడా రథం వస్తుంది కాబట్టి కూడా ఈ పారాయణలో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఆ నియమాలు ఏమి లేవమ్మా. పొద్దున్నే లేక పనులు చేసుకోవడం, స్నానం చేసి చదువుకోవడం నియమం, చదువుకోవడం అనేటువంటిది నియమం, ఇంకా వేరే నియమాలు ఏమి లేవు. ఇక మీరు ఇందులో ఉంటారు. మళ్ళీ ఆఖరి రోజు ఆఖరిలో 20 జనవరి 21 తారీఖు 2024 అన్నాం కదా, 11 రోజుల ముందు నియమాలను ప్రారంభం చేయాలి. దీక్ష కావండి, 11 రోజులు దీక్ష కావండి. మీరందరూ కూడా అక్కడ రా ప్రయత్నం చేయడానికి మీరందరూ సన్నద్ధులవ్వాలని చెప్పి చెప్తూ ఈ స్వామి యొక్క మహామంత్రాన్ని ఎందుకు చేయాలి అనేది మీకు చెప్పాం. రాబోయేటువంటి కాలంలో గ్రహాలు చూడండి, మన అనుకోకుండా ఎన్ని వర్షాలు వచ్చాయి చూశారు మీ అందరికీ. మన అన్నీ కూడా వ్యవసాయ కేంద్రాలు, ఒకేసారి వర్షాలు వచ్చినాయి, పంటలన్నీ ధ్వంసం అయిపోయినట్టు. ఆ పైరు ఉండేటువంటి మామిడి చెట్లు కానీ మామిడి కాయలన్నీ గాలిపోయి చాలా నష్టం వచ్చిందన్నమాట. ఆ నష్టాన్ని మనం అధిగమించాలంటే భగవంతుడు భగవంతుడు యొక్క ఆచార్యుల యొక్క కృప కావాలి. భగవంతుడు భగవంతుడు యొక్క ఆచార్యులు అంటే భగవంతుడు భక్తుడు యొక్క కృప ఉండాలి. పొరపాటుని వీళ్ళిద్దరిని మీరు మనసులో కానీ బయట కానీ దూషించడం కానీ విమర్శించడం కానీ అవమానం కానీ చేస్తే చాలా ప్రభావం ఉంటుందని ఆయన చెప్తుందన్నమాట. మీకు రామాయణంలో ఉంది, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. వనవాసం వెళ్ళే సమయంలో సీతమ్మ వారిని రామచంద్ర స్వామి అంటాడు, ఏమ్మా సీతమ్మ నువ్వు ఇక్కడ ఉండిపో, నేను అరణ్యానికి వెళ్ళి వచ్చేస్తాను, ఎంతసేపు ఇక్కడ ఇలా వెళ్ళి ఇలా వస్తాను అంటాడు. నువ్వు ఇలా వెళ్ళి వెళ్ళిరా వెంటయ్యా, మా తండ్రి నీకు ఇచ్చింది నేను ఇలా వదిలి చనిపోవడానికా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నువ్వు అరణ్యంలో పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి, నువ్వు పాదరక్షలు లేకుండా నడవలేవు కదా, అది సుకుమారం కదా అని అంటాడు అమ్మవారు. మీరు విన్నారు కదా, చదివాడు కదా మీరంతా. అంటే అమ్మవారు ఏముంటుంది, ఓహో అట్లాగా మా తండ్రి గారు చాలా పొరపడ్డారు, పురుషుల్లో ఉండే స్త్రీ అనుకున్నారు, స్త్రీలో ఉండే పురుషుడా అని తెలియకుండా తెలుసు తెలియకుండా నన్ను నీకు ఇచ్చాడా అని ఉంది. ఏముంది మరి ఆ పదాలు ఎలా మాట ఎలా చెప్పింది. తండ్రి గారు జనక మహారాజు తండ్రి, నువ్వు పురుష రూపంలో స్త్రీ అని తెలియక నన్ను ఇచ్చాడేమో, నువ్వు భయపడుతున్నావు నేను భయపడను నేను వస్తాను అన్నాడు. భగవంతుణ్ణి తెలుసో తెలియకో అపరాధం జరిగిందిగా, ఏమ్మా భర్తని దూషించినట్టే కదమ్మా. అంటే ఈ కాలం సంబంధించి మాట్లాడలేదండి, ఎప్పుడో త్రేతాయుగం సంగతి మాట్లాడుతుంది, ఈ కాలం గురించి మీ దాంట్లో మేము అంటుతాం. ఇప్పుడు మీ ఆయన ఏమైనా తిట్టవచ్చు ఏదైనా చేయొచ్చు, ఈ కలియుగం కాబట్టి దానికి నో అబ్జెక్షన్. కానీ త్రేతాయుగంలో అనడానికి వీలు లేదని శాస్త్రం చెప్తుంది. భగవంతుడిని దూషించింది అమ్మవారు, దాని యొక్క పరిణామం నెంబర్ వన్. రెండవది అరణ్యవాసంలో పయనించే సమయంలో వెళుతూ 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 వెళుతూ
బంగార లేడీ అని ఎక్కడ ఉంటదమ్మా ప్రపంచంలో బంగార లేడీ చూసారా కొన్నంటి లేడీ ఎక్కడ చూసారా బంగారు పిల్లి బంగారు కుక్క ఇవాళ రేపు కుక్కలు ఇంట్లో బాగా పెంచడం అలవాటైంది మనకి కానీ ఆ బంగారు లేడీతో ఆడుకోవాలి రామచంద్ర అని భార్య చెప్పడంతోనే నేను మీ కోరిక తీర్చాల్సినటువంటి ధర్మం నాకు ఉంది కదా అని వెంటనే ఆ జంక వెనక పయనించారు రామచంద్ర స్వామి. అప్పుడు ఏమైంది ఇన్ని సంవత్సరాలు సుమారుగా 12 సంవత్సరాల వరకు రామచంద్ర స్వామి అనే పరమాత్మ దగ్గర హాయిగా ఉండదు. ఎప్పుడైతే బంగారం ఉన్నది లేని కానీ కాంతి కూడా మాయ అనే బంగారం ఎప్పుడైతే కోరుకుందో భగవంతుడు దూరం అయిపోయాడు. భగవంతుడు దూరం అయిపోయాడు. రెండవది ఏంటంటే భగవంతుడు ఒక భక్తుడు అనేటువంటి లక్ష్మణ స్వామి ఉన్నాడు. లక్ష్మణ మీ అన్నయ్య గారికి ఏదో ఆపద వచ్చింది త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళంటే మా అన్నగారికి ఏం ఆపద వస్తుంది ఏం కాదు నువ్వు ధైర్యం ఉండవు వదినమ్మా అంటే అప్పుడు కూడా లేదమ్మా వెనకట నువ్వేదో నన్ను చూస్తున్నావు నన్ను కోరుతున్నావు కాబట్టి నువ్వు పెట్టినే వెళ్ళబోతుంది ఏదో చేస్తానన్నట్టుగా అందమ్మా ఉండతో ఇంకేమైంది లక్ష్మణస్వామి కూడా ఒక గీత అనే గీత గీచి వెళ్ళాడు. అందుకనే పెద్దలు ప్రతి గృహంలో ఒక గీతకి ఇస్తారు ద్వారం దర్వాజా అనే గీత. ఏ స్త్రీ కూడా ఇంట్లో ఏ లొల్లి అయినా ఏదైనా ఇంట్లో ఉండాలి కానీ గీత దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు కాదండి అప్పుడు సంగతి చెప్తున్నాను మరి అట్లా ఎప్పుడైతే గీత దాటిందో గీతం వారు ఏమైనా వచ్చారు రాక్షసుడు వచ్చి తెలిపాడు రేపు మన పరిస్థితి అదే అని శాస్త్రం చెప్తుందమ్మా. కాబట్టి మీరందరూ కూడా రాముడు నడగాలనేటువంటి దేశంలో ఈ భూమిలో రాముడు పుట్టినటువంటి అందరూ పుట్టాము భారతదేశంలో పుట్టడమే చాలా గర్వ కారణం చాలా గొప్ప విషయం అన్నమాట. భారతదేశంలో పుట్టడమే గర్వం చాలా హిందూ ధర్మంలో పుట్టడం ఇంకా గొప్ప ఇంకా అదిష్టం అంతకన్నా అదిష్టం లేదమ్మా. హిందూ ధర్మంలో పుట్టడమే రాముడు పుట్టినటువంటిది కృష్ణుడు పుట్టినటువంటిది హనుమంతుడు పుట్టినటువంటి ఈ భూమిలో మనం పుట్టాం. ఋషులందరూ మన దేశంలో పుట్టారు దేవుళ్ళందరూ మన దేశంలో పుట్టారు. మన దేశంలో కాని దేశం వేరే ఉందంటే అక్కడ దేవుళ్ళు ఎవరు పుట్టరు. భారతదేశంలోనే దేవుడు పుట్టారు భారతదేశంలోనే ఋషులు పుట్టారు భారతదేశంలోనే పవిత్రమైనటువంటి తల్లిదండ్రులు మీరందరూ కూడా పుట్టారు. మరి అలాంటి దేశంలో మనం ఇక్కడ పుట్టి ఎంతో అదృష్టంగా మనం భావన చేసుకుంటున్నాం. మరి ఈరోజు శ్రీరామచంద్ర స్వామి యొక్క కుంభాభిషేక మహోత్సవం అలాగే ఆంజనేయ స్వామి సీతారామ చంద్ర స్వామి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మీరందరూ ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. ఆఖరిగా మనం శాంతి మంత్రం చెప్పుకొని మనందరూ కూడా కళ్యాణ కార్యక్రమం జరగబోతుంది అక్కడికి వెళ్దాం. అందరూ సరి కూర్చోండి. చాలా గాలి మెల్లగా తీసుకొని ప్రశాంతంగా గాలి తీసుకో నిశ్వాసల్ని పూర్వకం కుంభకం అంటారు. గాలి తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఈ మంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అసతో మా సత్కమయ ఇంకా గట్టిగా చెప్పాలి మళ్ళీ చెప్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మూర్ఛో
అమృతంగమయ ఓం శాంతి 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 ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 సర్వం శ్రీరామదూతార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్. అందరూ అలాగే ఉండండి, కదవద్దు, కళ్ళు తెరవద్దు, చేయి తీయొద్దు. ప్రశాంతంగా ఉండండి, అట్లా మెల్లిగా. గాలిని తీసుకుంటూ మెల్లగా గాలి వదులుతూ చేతులు తీసేసేయండి, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు రెండు చేతులని రుద్దుకొని నేత్రాన్ని శుద్ధి చేసుకొని కళ్ళు తెరవద్దు చెప్పేదాకా. కళ్ళు అవుతే తెరవద్దు, అట్లాగే నేత్రాలను శుద్ధి చేసుకొని దైవ దర్శనాల కోసం.